నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి శూన్యమని గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి ఎద్దేవా చేశారు. రిమ్మనగూడలో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. టీఆర్ఎస్ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి కరువైందని మండిపడ్డారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. గజ్వేల్ నియోజకవర్గం రిమ్మనగూడలో కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటి ప్రచారం నిర్వహించి టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఇంటికో ఉద్యోగం సహా నాలుగున్నరేళ్లలో ఒక్క హామీని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఏం అభివృద్ధి చేసిందని, ప్రజలు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని కేసీఆర్ని ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు. 119 నియోజకవర్గాల్లో మీ అభ్యర్థులను ప్రజలు నిలదీస్తున్నారన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్న ఆయన, ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన సహా ప్రజా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని విమర్శించారు. కూలి వేస్తుందా, మీ కొడుకు నౌకరు చేస్తుందా, మీ బిడ్డ పెళ్ళయిందా, మీకెన్ని కోళ్లు, ఎన్ని బర్రెలు, ఎన్ని మేకలు, మీ ఇంట్లో తట్టలు పారలేనివో రాసుకున్నారు. రాసుకున్నారమ్మా, మర్చిపోయిందా, రాసుకున్నారా? నేను చెప్పింది వినాలంటే నేను విని అవనంటాను, లేకపోతే లేదు. అన్ని పేర్లు రాసుకొని అన్ని ఇళ్ళకి వచ్చి మొత్తం రాసుకున్నాడా లేదా ఒకసారి ఆచిస్తున్నా. రాసుకున్నప్పుడు నేను అనుకున్నా 2009 ఓడిపోయినా, 2014 ఓడిపోయినా, నేను ఓడిపోయినా సరే మాకు మంచి ముఖ్యమంత్రి వచ్చిండు, మా పేదల కోసం ఇంటికి అధికారం దొరికిండు, మీకు ఇల్లు లేకపోతే ఇల్లు, భూమి లేకపోతే భూమి, నౌకరు లేకపోతే నౌకరి, పెన్షన్ రాకపోతే పెన్షన్, రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు ఇస్తాడని నేను అనుకున్నా. ఇల్లు కూడా అదే ఇల్లేదు అమ్మా, ఎంతమందికి ఇల్లు కట్టిస్తా, ఒక నిమిషం, ఒక ఎయిట్ మినిట్, ఎయిట్ మినిట్ ఆగాలి. నాకు కూడా వేరే అమ్మా, నాకు మీటింగ్ ఉంది, ఇంకో దగ్గర పోవాలా. మీకు ఇల్లు ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం, అట్లనే దాఖలాకు మాఫీ చేస్తాం, క్రాప్ లోన్లు మాఫీ చేస్తాం. మీ బిడ్డ పెళ్లికి వస్తే కళ్యాణ లక్ష్మి బంగారు తల కింద 2 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ కట్టం కింద ఇస్తుంది.